అందరికీ నమస్కారం. ఆంధ్ర రుచులకు స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో ఎగ్ కీమాని ఎలా చేసుకోవాలో చూసిద్దామా. మటన్తో కీమా అందరికీ తెలిసిందే, మరి ఎగ్స్తో ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సింపుల్గా చేసుకోగల ఈ ఎగ్ కీమాని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా ఒక వెడల్పాటి కళాయిని తీసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర కొంచెం వేగాక అందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయ్యాక, చూస్తున్నారు కదండి, ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యాక అందులో 1 1/2 టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి అందులో చిటికెడు పసుపుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఈలోపు 4 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు టమాటోల్ని ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఆ టమాటో ప్యూరిని వేగుతున్న ఉల్లిపాయల్లో వేస్తాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో ప్యూరిని 1 నిమిషం పాటు బాగా వేగనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు వేగాక అందులో 1/2 కప్ నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్ళన్నీ మరిగి ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యాక అందులో 6 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు కొంచెం వేసుకోండి. అలాగే 2 కరివేపాకు రెమ్మల్ని కూడా కొంచెం కొంచెం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేగనించి 3 టేబుల్ స్పూన్ల మసాలా కారాన్ని వేసుకోండి. కారం అంతా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడిని వేసుకోండి. ఈ ఎగ్ కీమా చాలా హై ప్రోటీన్ అండి. దీన్ని కీమా పావు అని కూడా అంటారు. ఇది స్ట్రీట్ ఫుడ్ అండి. ఈ కర్రీని రోటీతోటి, చపాతీతోటి, అలాగే బటర్ నాన్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఆయిల్ అంతా సెపరేట్ అవుతుందండి. దాని తర్వాత ఎగ్ కీమా కోసం 8 బాయిల్డ్ ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. అది వేగేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ అంతా కూడా ఎగ్స్కి పట్టేలా బాగా కలుపుకోండి. ఈ గ్యాప్లో కొంచెం 1-2 మినిట్స్ పాటు స్పేర్ చేసి మా వీడియోస్ నచ్చినట్లయితే ఆంధ్ర రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా కలుపుకొని మిగిలిన పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా వేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసి మళ్ళొకసారి కలుపుకోండి. కర్రీ ఎక్కడా కూడా అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకునే కలుపుకోండి. ఆయిల్ కూడా మనం చాలా తక్కువే యూజ్ చేసాం కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కర్రీ. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోండి. మనం చేసే కర్రీ ఎగ్ కీమా కాబట్టి బీట్ చేసుకుంటూ చేసుకోవాలండి. చూపించిన విధంగా ఇలా గరిటెతో బీట్ చేసుకోండి. చివరగా మిగిలిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్లైస్ బటర్ను కూడా యాడ్ చేసుకోండి.
బటర్ని యాడ్ చేశాక మళ్ళొకసారి మొత్తం బటర్ అంతా కరిగేలాగా కలుపుకోండి. అంతేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ.